సో మీకు బిగ్ బాస్ హౌస్లో బయటకు వచ్చిన తర్వాత అంటే బిగ్ బాస్కి ముందు అని మాస్టర్ తర్వాత అని మాస్టర్ అంటే తేడా ఏమన్నా అనిపిస్తుంది? ఏం లేదు, నేను సేమ్ అలానే ఉంది. బట్ వచ్చే ముందు సార్ అన్నారు అని, నీది అన్నీ సూపర్, కొంచెం కోపం వస్తుంది. సో నేను అనుకున్నాను వస్తుంది కోపం, నేను ఆపుకోలేను. బట్ ఒక లెవెల్ వచ్చే వరకు లెట్స్ అక్కడ కొంచెం ప్రేమ చూపిస్తాం అనుకుంటున్నాను. కానీ మీ ఫైర్ అయితే బయటకు వచ్చిందా? గేమ్ ఆడుతున్నంతసేపు అరే అని మాస్టర్ అంటే రెండో వైపు అంటారు కదా, అది అనిపించింది. అంటే గేమ్ ఆడితే ఇప్పుడు జెన్యున్గా ఆడాలనిపించింది, ఎక్కడెక్కడ అవ్వలేదు ఆ టైంలో, ఇట్లాంటివి అయిందండి. సో చాలామంది అనుకున్నారు, మేము కూడా అనుకున్నాం మేడం మీరు టాప్ ఫైవ్లో ఉంటారా అని చెప్పి. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది, ఎండ్కి వచ్చేసింది. ఎస్, 11th వెళ్ళాను. సో మీరు ఎలిమినేట్ అయిన మూమెంట్ ఎలా ఫీల్ అయ్యారు మేడం? చాలా నాకు ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళాలని లేకుండా అండి, బికాస్ నేను ఆడినాను. నేను ఒక ఫ్రెండ్షిప్ తోడు తీసుకోకుండా, ఒక లవ్ తోడు తీసుకోకుండా, ఆ లవ్ ఫ్రెండ్షిప్ తీసుకుని కూడా మంచిగా ఆడుతున్నారు, ఆడతలేనని చెప్తలేను. బట్ ఒక సోలోగా నేను ఆడాను, సపోర్టింగ్ టాస్క్ లేకుండా టైంలో సోలోగా ఆడాను, చాలామంది ఆడలేదు. సో ఒక బాండింగ్ అక్కడ క్రియేట్ అయింది, అది నాకు లాస్ట్లో ఇప్పుడు వచ్చే టైంలో శ్రీరామ్తోనే అయింది, వచ్చే టైంలో ఒక 1 వీక్ నుంచి. బట్ గేమ్ ప్రకారం ఇట్ వాస్ నాట్ సో మచ్ ఇన్ టు గేమ్, మేము మా గేమ్ ఆడుతుండే, బట్ ఒక బాండింగ్ అయి ఉండే. సో బాధ అనిపించింది నాకు ఇంటి నుంచి రాలకుండా ఉండే, బట్ వచ్చేసిన వన్. సీజన్ 4తో పోల్చుకుంటే మేడం సీజన్ 5లో అంటే లవ్ స్టోరీలు అవన్నీ చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఒక 2-3 వీక్స్ నుంచి షన్నుకి సిరికి మధ్యలో సంథింగ్ సంథింగ్ ఉంది అన్నట్టు చూపిస్తున్నారు. వాళ్ళు ఎట్లా ఉంటారు మీకు చూస్తున్నారు కదండి, అదే చెప్తున్నా. గంట 24 అవర్స్ గంట వస్తుంది, గంటలు ఐ మీన్ ఏం వస్తుంది నాకు తెలీదు, నేను చూడలేదు ఇప్పుడు ఎపిసోడ్స్ అన్ని. బట్ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి, చాలా గుడ్ ఫ్రెండ్స్. ఓకే, చాలామంది అంటున్న మాట అంటే చెప్పకూడదు అని నైట్ రొమాన్స్ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో. అట్లా ఏం లేదండి, ఏముంటే ముందునే ఉంటుంది. బట్ దే ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్, ఆల్వేస్ క్లోజ్ టు ఈచ్ అదర్.